I
Yeah.
Come on, guys.
ముందుకు ఆడిచ్చండి, క్యాచ్లు వచ్చేస్తే అయిపోతారు. ముందుకు ఆడిచ్చండి. బౌలింగ్ బాయ్, బౌలింగ్ చెప్పాస్. Thank you.
Catch it. కొంచెం స్ట్రైట్ వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, ఇంకా ఇప్పుడు కొంచెం లెఫ్ట్ చూడండి. ఆ ఏరియాలో ఎక్కడ ఉంది ఇక అమ్మాయి. వన్ మ్యాచ్ తీవా ఒకసారి ఫిఫ్టీస్ ఉందా? తీస్తాను. ముందెంత ఇంకో 15 ఫోటో కావాలండి. దారి పోయింది అది, ఊడిచ్చింది లేండి. దాని కొట్టి ఇప్పుడు దాని వస్తా నాకేమన్నా పోయింది. ఓ కోపం, నా కోపం వస్తుంది, నా కోపం వచ్చి నేను కొడతాం కదా చెప్తున్నా. ఊ అంటే మళ్ళీ అంత వెళ్ళదు. హైదరాబాద్లో వచ్చినాయి కదా, బ్యాట్ బాటం తగిలిసింది. లాస్ట్ వీక్ లాస్ట్ మ్యాచ్ 34 కొట్టిన. వాళ్ళు ఉంటే మంచిగా ఉంది. నేను వికెట్లు అయిపోతున్నాయి తడ తడ కొట్టడానికి. అసలు నువ్వు లెఫ్ట్ అంటావా? మంచిగా అయితే నువ్వు అంటే నాటు. వాళ్ళకి తెలియదు సెకండ్ బ్యాట్స్మెన్ థర్డ్ బ్యాట్స్మెన్ అని అడగాలి. ఒక మాట చెప్పాలి, వాళ్ళు కొత్త వచ్చినాయని చెప్పేసి లాస్ట్ వేస్తారు. దీని మీద చెప్పమంటున్నా గడ్డి తీయాలి. అది టైరు మొత్తం ఏం లేదని వీపింది, దాని మీద కజ్జి ఉంటుంది. ఇది అయినా గ్రౌండ్ లీజ్ తీసుకుంటారా టోర్నమెంట్ అయినంత సేపు? దానికి లీజ్ ఇస్తుంది అంటే టోర్నమెంట్ అయిన గ్రౌండ్ లీజ్ ఇస్తుంది. ఉన్నది ఓనర్ ఓనర్ అర్ధ గంట కొంటాడు కొనమంటే లీజ్ తీస్తున్నాడు. ఆయనకి ఇచ్చినప్పుడు మంచిగా ఉంది. Okay.
గెలిచిన నమ్ముతూ ఆడుకొని సినిమా చూస్తూ గెలికి అడ్డున్నాడు. రాత్రి టైంకి పెట్టలు ఇస్తున్నాడు. 2.5 వేసినాడు. మళ్ళీ లైట్ వేసుకొని చుట్టూ బౌండ్ మొత్తం కట్ చేస్తున్నాడు. 2.5 నైట్ పొద్దున 6:30 గెలి కట్ చేస్తానని ఇది ఒకరు మిగిలిపోయింది. రాత్రి ఇది కూడా వచ్చేది చాలా ఎక్కువ ఉంది. ఇది ఉంది, ఇది ఒకరువా కట్ చేస్తుంది. ఇది కట్ చేసి దైత్యం అవుతుంది నైట్. అక్కడ గెడ్డు కట్ చేసిన స్పీడ్ వెళ్ళిపోతుంది. గెడ్డు ఉంటే మాత్రం ఆన్ అయిపోయింది. బృందావనంలో ఆడుతున్నాం టోర్నమెంట్. అక్కడ బౌలర్లు వస్తున్నారు. సర్ఫ్ మన వచ్చినది సార్ లాస్ట్ మ్యాచ్ వస్తుంది. బృందావన్ దీనికి ఇంకొంచెం ఒక బౌలర్లు వేస్తుంటే అంటే నేను ఇదే సెకండ్ మ్యాచ్ హైదరాబాద్లో 1 మ్యాచ్ ఆడా, 21 మ్యాచ్ ఆడా అనుకుంటున్నా. ఇప్పుడు ఎలా అనుకున్నా అసలు బాల్ ఇలా స్కిప్ అయ్యి సర్క్మని వస్తుంది బాల్. ముందుగా చెప్తున్నారు హెల్మెట్ పెట్టుకో హెల్మెట్ పెట్టుకో, నాకే హెల్మెట్ అలవట్లే. అట్లనే అలా అలా ఆడా అలాగా. అన్ని గ్రౌండ్లు కొన్ని గ్రౌండ్లు మాది వైజాగ్ ఎంపీపల్ కాదు. మా గ్రౌండ్ బాగుంటాయి అనిపించలేదు. అందులో ఏ మెయింటెనెన్స్ అట్లే ఉంటాయి, పైసలు అట్లే ఉంటాయి. ఇదంతా మ్యాచ్కి ఏమో అన్నీ అంటే అది కాదు. నార్మల్గా మ్యాచ్ బుక్ గ్రౌండ్ బుక్ చేసుకోవాలంటే ఒక స్లాట్. ఏది సాటర్డే సండే కాకుండా మిగతా టైం సాటర్డే సండే. సాటర్డే సండే తీసుకుని లేవు. అవును టోర్నమెంట్ లేనప్పుడు టోర్నమెంట్ లేనప్పుడు టోర్నమెంట్ లేకపోతే మామూలుగా అయితే మ్యాచ్ తీసుకున్నాడు. కానీ ఆయన తీయడు కదా, తీయరా. 2 టీములు ఆయన తెస్తాడు. వాళ్ళ తన ఎందులో తన మంచిగా ఎందులో ఎందుకు తీసుకుంటాడు. 2 టీములు ఆయన పెట్టుకుంటాడు, ఎంపైర్లు ఆయన పెట్టుకుంటాడు. అట్లా ఆడిపిస్తాడు. మీది ఒక టీం ఉంది, మీ టీం పైన ఆపోజిట్ టీం తీసుకొచ్చాడు. మీకు ఏదైనా ఏదో తీసుకుంటాడు, వాళ్ళ తన వాళ్ళు ఎంపైర్ అయినా పెట్టుకుంటాడు. మంచి కదా, మంచి బిజినెస్ అయితే అలాంటి గ్రౌండ్ చాలా మంచి బిజినెస్. మాకైతే వైజాగ్లో మ్యాచ్ ఒక డేకి 10,000 గ్రౌండ్ ఇచ్చేస్తారు. మార్నింగ్ 10,000 మార్నింగ్ 9 ఇస్తారు, మన ఈవినింగ్ 6 కలిసి ఇచ్చేస్తారు. సాటర్డే సండేనా? సాటర్డే సండే. సాటర్డే సండే సార్ కూడా మోయితే కాదు, సార్ అయినా మ్యాచ్కి 5 తీసుకుంటుంది. ఫుల్ అయితే కానీ 10 అంటే మ్యాచ్ అంటే ఒక ఇన్నింగ్స్కి ఒక ఫుల్ అయితే కానీ 15,000-13,000 తీసుకుంటుంది. ఎప్పుడైనా ఆడుకుంటున్నాం, ఒక ఆడుకు ఉండాలి. మిగతా అంటవా 5,000 ఇచ్చేస్తాడు ఫుల్ డే. మిగతా రోజులు ఫుల్ డే 2 మ్యాచ్లు ఆడుకోవడానికి 5,000 ఇచ్చేస్తాడా? 2 ఆడుకో 3 ఆడుకోని 7 గంటలకు ఇచ్చేస్తాడు. సాయంత్రం అలా 5 గంటలకు ఇచ్చేస్తాను. 3 మ్యాచ్లు ఆడుకుని 5,000 ఇచ్చేస్తాడు. సోమవారం నుంచి శుక్రవారం వరకు హాలిడేస్ అప్పుడు కూడా ఇయ్యరే. ఆహా హాలిడేస్ కూడా ఇయ్యదు. ఆయన ఫస్ట్ ఓవర్ నుంచి అడుగుతున్నాడు బౌలింగ్. అందుకేనా నేను ట్రిక్ చేసినప్పుడు తను పెట్టాడు, ఆయన పెట్టాడు పోస్ట్ ప్లేయర్స్ కావాలని. కొత్తలు చాలా మంది కొత్తలు కానీ ఛాన్సెస్ ఉంటాయి. ఈ చుట్టుపక్కలలో దాన్ని టైం తీసుకోడు. కానీ నువ్వు ఉన్నావు 4 మ్యాచ్లు నువ్వు ఇట్లే వచ్చినావనుకో, నీకు ఒక టీం చేసి నేను కెప్టెన్ చేస్తాడు. మొత్తం 11 మంది పేరుని ఆయన బుక్ చేస్తాడు. నేను కెప్టెన్ చేసి 11 మంది నీకు అప్పచెప్తాడు. ఒకటి ఒక మ్యాచ్లో నువ్వు కెప్టెన్ చేసినావు అనుకో, ఒక 5 మంది వచ్చినావు, 5 మంది లేదనుకో, 5 మంది నేను పిలిపించేస్తాడు. పైసలు అల్లాన్ని తీసుకుంటాడు, నేను కెప్టెన్ చేస్తాడు. అంత టాలెంట్ మనంటారు. అందుకనే మేబీ నాకు ఆయన ఫస్ట్ అన్నాడు ఈయన ఈయనకి దించండి 100 అని అడిగింది ఆయన. నెక్స్ట్ టైం వచ్చినావు అనుకో వేరే టీంలో తీసి చెప్తాడు. ఇంకో టీం తీస్తాడు, సెకండ్ ఓవర్ ఇచ్చేసాను అని ప్లేస్ మంచి బ్యాట్స్మెన్ అని చెప్పేసి ఈ టీంలో లేదు. ఎందుకన్నా వీళ్ళు అంతా ఉన్నది వచ్చిన వీళ్ళు వచ్చిన వాళ్ళకు ఛాన్స్ ఇస్తారు కదా. మీకు 2 మ్యాచ్లు ఆడినా అంటారు. క్రికెట్ రోజులో 5 మ్యాచ్లు ఆడిన వాళ్ళు ప్రిఫర్ ఇస్తారు కదా. వాళ్ళు ఎన్ని కొట్టింది ఏమైనా ఏమి చూసి కెరియర్ ఉంది. క్రికెట్ రోజు చూస్తాడు అంటే క్రికెట్ హీరోస్ ఆడినా కానీ తక్కువ. అంటే మేము అక్కడ ఏంటంటే స్కోర్ బోర్డ్ అనమాట. క్రికెట్ హీరోస్ తక్కువ. మేము ఒక 10 మ్యాచ్లో 15 మ్యాచ్లు ఆడినా అంతే క్రికెట్ హీరోస్లో. క్రికెట్ హీరోస్లో ప్రిఫర్ చేస్తాడు వచ్చిన చూసినప్పుడు ఎవరైనా కొట్టింది సైకిల్ ఎంత ఉంది ఎట్లా. క్రికెట్ హీరోస్లో బట్టి 15 మ్యాచ్లు ఆడినా 20-50 ఉంటుంది, 30+ ఉంటాయి బాగానే.
వాళ్ళు ప్రిపేర్ వాళ్ళు చేసి వన్ డౌన్ సెకండ్ డౌన్ ప్లేస్ వాళ్ళు ఫిట్ చేసుకుంటారు. కనబడి ఉంటుంది రెండు వందలు అంతా కొట్టేస్తారు అవుతుంది. ఎంత ఇచ్చిన 200 పాకిస్తాన్ 200 పెట్టేశారా? ఏడైందన్న ముద్ద అంతే 187 ఫర్ 9 187 ఫర్ 9 కొట్టలే 187 అప్పుడు 170 ये वाला बीच में वाला.